अवेर ग्लोबल हास्पिटल एमआरआई मिशन प्रारंभिंचिन एमएलए सुधीर रेड्डी हैदराबाद ग्लेनिगल्स ग्लोबल हास्पिटल अत्याधुनिक 1.5 टेस्ला एमआरआई मिशन एलबी नगर एमएलए सुधीर रेड्डी शनिवार प्रारंभिंचारु। ई संदर्भंगा एमएलए सुधीर रेड्डी मात्लाडुतू एलबी नगर चुट्टुपक्कल प्रांतालो एक्कडा लेनटुवंटि 1.5 टेस्ला एमआरआई मिशन ग्लोबल हास्पिटल प्रारंभिंचडं संतोषंगा उंदन्नारु। करोना महामारी తర్వాత ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగిందని అన్నారు। ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి రోగనిరోధక శక్తి పెంచుకోవాలన్నారు। గ్లెనిగల్స్ గ్లోబల్ ఆసుపత్రి సీఈఓ డాక్టర్ సత్వీందర్ సింగ్ మాట్లాడుతూ రోగులకు ప్రయోజనకరంగా ఉండే సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో హాస్పిటల్ ఎప్పుడూ ముందుంటుందని హాస్పిటల్ సీఈఓ డాక్టర్ సత్వీందర్ సింగ్ తెలిపారు। ఈ కొత్త మిషన్ హైదరాబాద్లోని ఎల్బీ నగర్ ప్రాంతంలో రావడం ఇదే మొదటిసారన్నారు। గర్భిణీలకు చిన్న పిల్లలు కూడా అత్యంత సురక్షితమని ఈ ప్రాంతంలో నివసించే చాలా మందికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందన్నారు। ఫలితాలు కూడా వేగంగా రావడం వల్ల వైద్యులు కూడా సమస్యను వేగంగా తెలుసుకొని త్వరగా చికిత్స అందిస్తారని తెలిపారు। I also invite Dr. Murli, who is the senior consultant in radiology, who is heading the Though you are a busy schedule, but still you accepted our invite and you have come to us. Global hospital lo kottaga sthapinchina MRI 1.5 Tesla MRI ni ఇది నూతన టెక్నాలజీ అండ్ కొంచెం లో నాయిస్ ఉంటుంది అండ్ ఎక్కువ రెజల్యూషన్ ఉంటుంది। ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఇది లేకపోవడం ఇక్కడ ఈ హాస్పిటల్లో రావడం ఇది చాలా చాలా సంతోషకరమైన విషయం। ఈ 128 స్లైస్ సిటీ స్కాన్ ఏర్పాటు చేయడం కూడా ఈ పరిసర ప్రాంతంలో ఎక్కడ కూడా లేదు। సో ఇది ఈ ప్రాంతంలో ఉండడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం। ముఖ్యంగా ఈ సరౌండింగ్స్లో ఉన్న డెన్సిలీ పాపులేటెడ్ ఏరియా ఇదంతా కూడా చాలా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ప్రజలు నివసించే ప్రాంతం ఇది। వాళ్ళకి ఇంత మంచి వైద్య సేవలు అందుబాటులో వచ్చాయి అంటే నిజంగా చాలా సంతోషకరమైన విషయం। ఇది ఒక మాకు కూడా ఒక మంచి పరిణామం ఎందుకంటే హెల్త్ కేర్ అనేది నవడేస్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది। బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ బిఫోర్ కోవిడ్ మన లైఫ్ స్టైల్ ఎట్లుండే ఆఫ్టర్ కోవిడ్ ఎట్లా లైఫ్ స్టైల్ ఉండే ఈ మధ్యలో ఉన్న గ్యాప్లో అందరికి కూడా ఏమైపోయిందంటే హెల్త్ కేర్ మీద బాగా అవేర్నెస్ పెరిగిపోయింది। హెల్త్ కేర్ చాలా ప్రాముఖ్యత గల అంశం అయిపోయింది కాబట్టి ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇయర్ రేపు అంతా కూడా ఆర్గనైజ్డ్ లివింగ్ స్టైల్ అలవాటు చేసుకుంటున్నారు చాలా మటుకు। ఒమిక్రాన్ వేరియంట్ అంటున్నారు డెల్టా వేరియంట్ వస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకుని మన ఇమ్యూనిటీని పెంచుకొని ఆరోగ్యవంతమైన లివింగ్ స్టైల్ని ఏర్పాటు చేసుకుంటేనే రేపు కమింగ్ డేస్లో మనం మంచిగా ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంటుంది। ఇది హోల్ బాడీ అంటే ఏంటంటే తల నుంచి బాడీలోని ప్రతి ఒక్క అవయవానికి మనం స్కాన్ చేసుకోవచ్చు అండి। ఇది సైలెంట్ ఎంఆర్ఐ అని అంటాము। ఇది వేరే మిషన్లో ఎంఆర్ఐ కంపేర్ చేసుకుంటే దీంట్లో నాయిస్ వచ్చేది చాలా తక్కువ అండి। ఇంతకుముందు పేషెంట్స్ ఈ సౌండ్కి నాయిస్కి భయపడి స్కానింగ్ చేయించుకునేవాళ్ళు కాదు। ఈ మన ఈ ప్రత్యేకత మూలంగా ప్రతి ఒక్క పేషెంట్ సైలెంట్ ఎంఆర్ఐ యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటానండి విత్ గుడ్ రిజల్యూషన్. దీని పేషెంట్ చాలా బెనిఫిట్ అవుతాడండి। దీనికి తోడు మనకి ఈ ఫాస్ట్ స్కానింగ్ మూలంగా ఈ పేషెంట్స్ ఎవరికైతే మనకు తొందరగా డయాగ్నోసిస్ రావాలి తొందరగా ట్రీట్మెంట్ మొదలవ్వాలని కోరుకుంటారో ఈ మిషన్ చాలా ఇంపార్టెంట్ చాలా యూజ్ అవుతుందండి। ఎందుకంటే స్ట్రోక్ పేషెంట్స్లో ఫస్ట్ ఉన్న 4 అవర్స్ చాలా ఇంపార్టెంట్ అండి। ఆ ఫస్ట్ అవర్ కనుక మనం డయాగ్నోస్ చేయగలిగితే కనుక పేషెంట్ పక్షవాతం నుంచి కాపాడుకునే అవకాశాలు చాలా ఉంటాయండి। దానికి తోడు ఈ మిషన్లో ఉన్న ఇంకొక అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే ఇది వెంటిలేటర్ సపోర్టివ్ వెంటిలేటర్ కంపాటబుల్ ఎంఆర్ఐ మిషన్ అండి। ఈ చుట్టుపక్కల లేని ప్రత్యేకత అండి ఇది। వేరే హాస్పిటల్స్లో కనుక పేషెంట్ వెంటిలేటర్ మీద ఉంటే వాళ్ళకి ఎంఆర్ఐ చేసుకునే సదుపాయం లేదు కానీ ఈ క్లినికల్ హాస్పిటల్లో గర్వంగా చెప్తున్నానండి ఎంఆర్ఐ చేసుకోవడానికి వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ కూడా మనం